ఢిల్లీ మద్యం కుంభకోణంపై కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఫిర్యాదు ఎఫ్ఐఆర్ ప్రతులు ఇవ్వాలని సీబీఐని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు డాక్యుమెంట్లు అందిన తర్వాత హైదరాబాద్లో విచారణ తేదీని ఖరారు చేయవచ్చు ఈ నెల ఆరున విచారణ జరుపుతామని నిన్న రాత్రి ఎనిమిది గంటలకు మెయిల్ ద్వారా సీబీఐ పంపించిన నోటీసులపై కవిత లేఖ రాశారు వీలైనంత త్వరగా ఎఫ్ఐఆర్ కాపీ ఫిర్యాదు పత్రం ఇవ్వాలని సీబీఐ దిల్లీ డీఎస్పీ అలోక్ కుమార్ షాహీకి రాసిన లేఖలో కవిత కోరారు వేగంగా తగిన సమాధానాలు ందుకు సన్నద్దంగా ఉండేందుకు తనకు ఆ డాక్యుమెంట్లు అందజేయాలని కోరారు లోనే విచారణ జరపాలని సిబిఐకి సమాచారం ఇచ్చినట్లు నిన్న కవిత వెల్లడించారు ఉదయం నుంచి కవిత ప్రగతి భవన్లో ఉన్నారు సీఎం కేసీఆర్ ముఖ్య నేతలు కుటుంబ సభ్యులతో నోటీసులు రాజకీయ పరిణామాలపై కవిత చర్చించినట్లు సమాచారం ఢిల్లీ మద్యం కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల ఆరు ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్లో గాని ఢిల్లీలోని నివాసంలో విచారించాలని అనుకుంటున్నామని కవితకు పంపిన నోటీసుల్లో వివరించారు ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో తెలియజేయాలని పేర్కొన్నారు కేంద్ర హోంశాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రాయ్ నుంచి వచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాతో పాటు మరో పద్నాలుగు మందిపై కేసు నమోదైనట్లు ఇందులో తెలిపారు ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ విధానంపై వచ్చిన ఆరోపణల్లో భాగంగా ఈ కేసు నమోదు చేసినట్లు వివరించారు విచారణ సమయంలో వెలుగులోకి వచ్చిన విషయాలు దర్యాప్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కవితని విచారించాల్సిన అవసరం ఏర్పడిందని ఆమెకు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు ఇదే కేసులో ఈడీ అరెస్టు చేసిన అమిత్ అరోడాను బుధవారం కోర్టులో హాజరుపరిచినప్పుడు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కవిత పేరు తొలిసారిగా కనిపించింది ఆపు నేతల కోసం సౌత్ గ్రూప్ విజయ్ నాయర్కు వంద కోట్ల ముడుపులు ఇచ్చిందని ఆ గ్రూప్ కవిత శరత్ చంద్రారెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డి నియంత్రణలో ఉందని ఈడీ అందులో పేర్కొంది ఢిల్లీ మద్యం విధాన ఖరారు సమయం నుంచి ఈ వివాదం వెలుగులోకి వచ్చిన గత ఆగస్టు నాటికి కవిత రెండు ఫోన్ నెంబర్లకు చెందిన పది ఫోన్లు మార్చడమో ధ్వంసమో చేసినట్లు కూడా పేర్కొంది అందులో ఐదు ఫోన్లు ఈ ఏడాది ఆగస్టులో మార్చినట్లు తెలిపింది ఆ విషయం వెలుగులోకి వచ్చిన రెండో రోజే సిబిఐ విచారణ కోసం సిఆర్పిసి సెక్షన్ నూట అరవై కింద నోటీసులు జారీ చేసింది మరోవైపు సీబీఐ నోటీసులు జారీ అయిన విషయాన్ని కవిత ధృవీకరించారు సిబిఐ అభ్యర్థన మేరకు ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్లోని తన నివాసంలో కలుసుకోవచ్చని అధికారులకు తెలియజేసినట్లు ఆమె వెల్లడించారు ఇంటి వద్దే వారికి వివరణ ఇస్తానని చెప్పారు